లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, దాని యొక్క కారణాలు ఏంటి? దానిలో ముఖ్యమైన కారణం ఏంటంటే టొబాకో స్మోకింగ్. టొబాకో స్మోక్లో దాదాపు 7,000 కెమికల్స్ ఉన్నాయి. దాంట్లో 250 కెమికల్స్ మన శరీరానికి హానికరం. దాంట్లో 69 కెమికల్స్ కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కలిగించే కెమికల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, అంటే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ పెరగడం వల్ల దాని నుంచి వచ్చే స్మోక్ ఎయిర్ని పొల్యూట్ చేసి, ఆ పొల్యూటెడ్ ఎయిర్ని మనం పీల్చుకోవడం వల్ల ఎంతో కొంత లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఎక్స్పోజర్ టు రాడాన్ గ్యాస్. రాక్స్లో, సాయిల్, మౌంటైన్ ఇలా కొన్ని దాని నుంచి కొన్ని ప్లేసెస్లో రాడాన్ గ్యాస్ అనేది బయటపడుతుంది. ఇది సేఫ్టీ లెవెల్స్ దాటితే అలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్పోజర్ టు హార్మ్ఫుల్ ఇండస్ట్రియల్ కెమికల్స్, మెయిన్లీ ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, నికల్ ఇండస్ట్రీ, క్రోమియం ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చి జెనెటికల్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎలాంటి దురవలవాట్లు లేకపోయినా, ఎలాంటి ఎక్స్పోజర్ అంటే ఇండస్ట్రియల్ కెమికల్స్కి ఎక్స్పోజ్ కాకపోయినా, వాళ్ళలో డిఎన్ఏలో ఏర్పడే కొన్ని చేంజెస్ వల్ల, మ్యూటేషన్స్ అంటారు, అలాంటి కొన్ని చేంజెస్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.